సో జిందగీలా ఏమేం థింగ్స్ లైట్ తీసుకోవాలి అంటే మీరు ఎన్నో చూసి వచ్చినారు. మనది గాంధీ లైట్గానే తీసుకోలేదు. అచ్చా నేను కొన్ని నవరసాలు చెప్తాను సార్, అది ఎవరు గుర్తొస్తారు అది చెప్పంగానే. హాస్యం బాబుమోహన్. ఓకే కరుణ జీసస్ క్రైస్ట్. శాంతి మదర్ తెరిసా. రౌద్రం రౌద్రం మా అన్నగారు ఎన్టీ రామారావు గారు ధ్రువీకరణగా వేసినప్పుడు. అచ్చా ఆ రోల్. ఓకే భయంకర్ అంటే ఒక ఒక ఎస్సీ రంగారావు లాంటి భయంకరమైన క్యారెక్టర్ ఎవరు వేయలేరు అట్లా అట్టనా మనుషులు అనగానే ఏం కాదు రోలే ఉండొచ్చు. అంటే కర్కశ హృదయులు అది మీరు అన్నద భయంకర్ భయంకరులుగా ఉంటారు నా దృష్టిలో. ఓకే జాలి కలిగిన వాళ్ళు కరుణ మీరు చెప్పారు అట్లా. ఓకే బీభత్స అంటే ఈ బీభత్సాలు ఇవి ఒరిజినల్ లైఫ్లో వర్క్ చేయవు. కొంతమంది చక్కగా నవ్వుతారండి, ఎంత అందంగా నవ్వుతారో అంత కర్కశమైన హృదయం ఉంటుంది వాళ్ళకి. నేను అలాంటి వాళ్ళని చాలామందిని చూశాను, అందమైన నవ్వు నవ్వుతారు, అందమైన ఇప్పుడు వస్తున్నారు కొంతమంది క్లాసికల్. ఇప్పుడు సుమన్ గారు విలన్ ఏంటండి చెప్పండి, ఎంత అందమైన మనిషి, అజానుబాహుడు, అసలు నడక ఫైట్స్ చేస్తాడు డాన్స్. ఆయన విలన్గా చేస్తే విలనా కాదు కదా, కానీ అట్లా అందంగా ఉండి విలన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వాళ్ళు కర్కశులు. ఓకే అద్భుత అద్భుత అద్భుతం నేను చెప్పాను కదా, అయ్యో పాపం అనేవాడు అద్భుత. ఓకే వీర వీర అంటే మంచి పనుడు, కష్టాన్ని తన మీద వేసుకునైనా సరే 10 మందికి హెల్ప్ చేసేవాడు వాడు వీర, వీరాది వీరుడిది నా దృష్టిలో. ఓకే అట్లా సార్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వచ్చినందుకు. ఎట్లా అనిపించింది ఫైనల్లీ మీకు? కొంతమంది కెమెరా పెట్టిన తర్వాత ఏమైనా చెప్పండి అని అంటుంటారు, కానీ నువ్వు నేను నా ఇంటర్వ్యూలను స్టడీ చేసి నేను ఏ ఇంటర్వ్యూలో ఏం చెప్పినా కొత్త పాయింట్ ఏముందా అని మీరు అధ్యయనం చేసి మరీ అడిగారు చూసారు, అది నచ్చింది నాకు. Thank you sir. Please subscribe to I Dream. For more videos please subscribe to I Dream. For more interesting videos please subscribe to I Dream. Hi this is Anil Rawalpindi. For more videos please subscribe I Dream Media. Subscribe to I Dream.